ఎంపీ రఘురామరాజు కేసుకు సంబంధించి నాటకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాన్ని హైకోర్టు కొట్టేసింది, కింది కోర్టులు అప్లై చేసుకోవాలని చెప్పింది. ఈ సమయంలో తాము విచారణ జరుగుతున్న సమయంలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే లంచ్ తర్వాత సిఐడి ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టింది. రిమాండ్ విధించాలని, రిమాండ్కి ఇవ్వాలని చెప్పేసి కోరటం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్టు సరిగా లేదని, నిబంధనలకు అనుగుణంగా రాసుకు రావాలని చెప్పేసి జడ్జి తిప్పి పంపారు. అయితే అదే క్రమంలో ఆయన రఘురామరాజు కోర్టు లోపలికి వెళుతున్న క్రమంలో కుంటుకుంటూ వెళ్ళారు. తనను తీవ్రంగా వేధించారని, మాటలతో వేధించారని, లాఠీలతో కొట్టారని ఆయన తనకైన గాయాల్ని జడ్జికి చూపించడం జరిగింది. ఈ మేరకు 4 పేజీల ఫిర్యాదును ఆయన జడ్జికి సమర్పించడం జరిగింది. అయితే జడ్జి ఆయనకు వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రమే వైద్యం చేసుకుంటానని, ప్రభుత్వ ఆసుపత్రుల మీద తనకు నమ్మకం లేదని రఘురామకృష్ణరాజు చెప్పిన మీదట ఆయన్ను రమేష్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించాలని జడ్జి ఆదేశించారు. అయితే మరోవైపు ఆయనకు సంబంధించిన న్యాయవాది ఆదినారాయణరావు స్పెషల్ మోషన్ పిటిషన్ను మూవ్ చేశారు హైకోర్టులో. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో స్పెషల్ డివిజన్ బెంచ్ని ఏర్పాటు చేసి విచారణ చేయాలని, ఒక ఎంపీ అయినప్పటికీ ఆయన అకారణంగా, ఎంపీ అని కూడా చూడకుండా అకారణంగా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని, ఆయన తీవ్రంగా కొట్టారని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. సో ఇమ్మీడియట్గా మీరు స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆయన కోరారు. ఈ ఆయన కోరిక మేరకు స్పెషల్ బెంచ్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ లలిత నేతృత్వంలో ఒక ద్విసభ్య బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బెంచ్ ముందు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయితే మరోవైపు సిఐడి అధికారులు మాత్రం తాము ఎలాంటి మిస్బిహేవ్ చేయలేదని, ఆయన్ను కొట్టలేదని చెప్పి సిఐడి అధికారులు చెప్తున్నారు. అయితే ఇటువైపు వైసీపీ శ్రేణులు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నాయి. రఘురామకృష్ణరాజుకి నాటకాలు ఆయనకు అలవాటు. ఆయన హావభావాలు విచిత్రంగా ఉంటాయి. ఆయన వెటకారం కావచ్చు, హావభావాలు కావచ్చు, ఒక డిఫరెంట్గా ఆయన చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఆ యాక్టింగ్లో భాగంగానే ఆయన కుంటుతో వచ్చారని చెప్పేసి కౌంటర్లు వేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. మరి నిజంగా ఏం జరిగింది, ఆయనకి నిజంగా కాళ్లకు బొబ్బలు ఎక్కాయా, ఏం జరిగింది, పోలీసులు కొట్టారన్నదైతే తేలాల్సి ఉంది. మరి సిఐడి ఎలా నిర్ణయం తీసుకోబోతుందో, ఆయనకు రిమాండ్ విధిస్తుందా లేకపోతే ఆయనకు 41 నోటీస్ ఇచ్చి ఆయనను బయటికి పంపిస్తుందా అనేది చూడాలి. అదే సమయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తీర్పు ఎలా వస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది.